శరణ్య న్యూస్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం. కరోనా దృష్ట్యా లాక్డౌన్ 144 సెక్షన్లలో విధులను నిర్వహిస్తున్న అన్ని శాఖల సిబ్బందులకు టెక్నో ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదానం. వివరాల్లోకి వెళ్తే, కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో విధులను నిర్వహిస్తున్న పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పారిశుద్ధ కార్మికులు, గ్రామ సచివాలయ సిబ్బంది, రేషన్ షాపుల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్న వాలంటీర్లకు నా వంతు సాయంగా ఒక పూట అన్నదానాన్ని ఏర్పాటు చేశారని ధనలక్ష్మి పట్లేస్ అధినేత సానా శ్రీనివాస్ రెడ్డి సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నో ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు పాలూరు కొండారెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాలూరు మాల్యాద్రి రెడ్డి, ధనలక్ష్మి పట్లేస్ సానా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్నో ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కొండారెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఈరోజు విధులను నిర్వహిస్తున్న అన్ని శాఖల వారికి సానా శ్రీనివాస్ రెడ్డి సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. వైఎస్ఆర్సిపి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాలూరు మాల్యాద్రెడ్డి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వారికి ప్రతిరోజు ఎవరో ఒకరు ముందుకొచ్చి అన్నదానం చేస్తున్నారని, ఈరోజు టెక్నో ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సానా శ్రీనివాస్ రెడ్డి అన్నదానాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నో ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కరోనా దృష్ట్యా ఈ కలిగిరి గ్రామ పంచాయతీలో ఈ కరోనా దృష్ట్యా ఈ పోలీస్ శాఖ కానీ, ఎంఆర్ఓ రెవెన్యూ శాఖ కానీ, ఈ వాలంటీర్స్ కానీ బోధన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వాలూరు మాల్యాద్రి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఎంత జరుగుతుంది, కనీసం పది రోజుల నుంచి అన్ని ఏరియాలో అన్ని ఎస్సీ ఎస్టీ కాలనీలకి అన్ని జరుగుతుంది. వాళ్ళు కొండారెడ్డి వీళ్ళంతా బాగా కేర్ తీసుకుని బాగా చేస్తున్నారు. మాల్యాద్రి కానీ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కూడా ఈ మొత్తం డోర్ డెలివరీ సెక్షన్ మొత్తం ప్యాకెట్ చేసి అన్ని అందరికి పంపించడం జరిగింది. దీనికి ఈ కొండారెడ్డి చాలా కేర్గా తీసుకొని చేస్తున్నాడు. 10 రోజుల నుంచి చేస్తున్నాము. మరి అన్ని ఏరియాలు చేస్తున్నాం కాబట్టి ఇందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. సో దీనివల్ల గత 2 రోజుల నుంచి నేను చూస్తున్నాను, మన కలిగిరిలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భీమ్ వచ్చేసి ఇంటింటికి ఇవ్వమని చెప్పారు కాబట్టి, గత 2 రోజుల నుంచి వాళ్ళందరూ భీమ్ ప్యాక్ చేసుకుని డోర్ డెలివరీ సిస్టమ్ అయింది కాబట్టి వాళ్ళందరికీ మా వంతు సహాయంగా ఈ టెక్నో ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మరియు ఈ సాయిబాబా కమిటీ వాళ్ళ యొక్క సహాయంతో ఈరోజు సానా శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకొచ్చి మీరు చేసే కార్యక్రమాలకి నా వంతు సహాయం చేస్తానని చెప్పి మన కలిగిరి మండలంలో ఉన్నటువంటి అందరూ ప్రభుత్వ అధికారులకు, పత్రికా మిత్రులకు, పోలీస్ శాఖకు ఈరోజు ఒక పూట భోజనం ఏర్పడడం జరిగింది. సో నాతో పాటు మా సభ్యులందరికీ, అదేవిధంగా కలిగిరి యూత్ కొంతమంది నా సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈరోజు ఈ కరోనా వైరస్ సందర్భంగా మన కలిగిరి గ్రామ నివాసి సానా శ్రీనివాస్ రెడ్డి, ధనలక్ష్మి పట్లేస్ ప్రొఫెక్టర్ గారు ఈరోజు ఇక్కడ కలిగిరిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి మరియు అలాగే పంచాయతీ సిబ్బందికి, రెవెన్యూ శాఖ వారికి, మండలాభివృద్ధి శాఖ వారికి, పత్రికా విలేకరులకు, వాలంటీర్లకు అండర్గోజా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ ఈ లాక్అవుట్ పీరియడ్లో ప్రతినిత్యం ఏదో ఒక దాత ఆదుకొని వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఈ కలిగిరిలో ఈ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.